हाय फ्रेंड्स, वेलकम टू माय उदया किचन। ई रोज नेनु चेयबोये रेसिपी एंटंटे मंचूरियन अंडी। मंचूरिया अदि कूडा वेज मंचूरियालो नेनु गोबी मंचूरिया चेस्तुन्नानु। गोबी मंचूरिया अंटे चाला मंदिकि इष्टं कदंडी। अदि एला चेयालो नेनु सिंपल अंड टेस्टीगा चूपिस्तानंडी। चाला पर्फेक्ट ఇంగ్రీడియంట్స్ అండి, ఇంగ్రీడియంట్స్ తో కూడా చాలా పర్ఫెక్ట్ గా నేను చేసి చూపిస్తాను. అది ఎలా చేయాలో నేను కూడా మీకు చూపిస్తానండి. ముందుగా మనం ఒకసారి ఇలా చూడండి, మనకి గోబీ మంచూరియన్ కూడా చాలా కలర్ఫుల్ గా కనబడుతుంది కదా. మనకి అలాగే మన క్యాబేజీ తో కూడా చేసుకోవచ్చండి, అది కూడా నేను వీడియో తీస్తాను. అలాగే ఇప్పుడైతే నేను గోబీ తో చేస్తున్నాను. అంటే క్యాలీఫ్లవర్ ఒక పెద్ద పువ్వు తీసుకొని, క్యాలీఫ్లవర్ చిన్న పువ్వు కాకుండా పెద్ద పువ్వు తీసుకొని చేస్తున్నానండి నేను. ఆ పువ్వుతో ఇలా చూడండి, నేను మొత్తం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. చిన్న చిన్న పువ్వులుగా మొత్తం కట్ చేసుకొని వెనకాల కాడలు లేకుండా కట్ చేశానండి. కొంచెమే కాడ ఉండేటట్టు కట్ చేసుకున్నాను. మనకి మిగిలిపోయిన కాడలు ఉంటాయి కదండి, అవి కూడా మనం సన్నగా కట్ చేసుకొని కర్రీలాగా కూడా చేసుకోవచ్చు, వేస్ట్గా పడేయకోకుండా. ఇలా చూడండి, ఇప్పుడైతే నేను ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. మనకి సైజు కొంచెం పెద్దగా కావాలనుకుంటే పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చండి. మన సైజు మన ఇష్టం అండి, ఇష్టాన్ని బట్టి మనం ఏ సైజు కావాలో ఆ సైజులో కట్ చేసుకోండి. చూడండి, ఇప్పుడైతే నేను ఇవన్నీ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని ఆ నీళ్ళని బాగా మరిగించాను. ఆ నీళ్ళన్నీ మరిగిన తర్వాత ఇప్పుడు బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మన ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటినీ కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు అయితే మనం ఇలా నీటిలోనే ఉంచాలండి, మరగనివ్వాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఉంచుకోవాలి ఒక 10 నిమిషాలు. ఇలా నీటిలో ఇలా మరిగించుకోవాలి. ఇలా చూడండి, బాగా మెత్తగా అయితే అవ్వద్దండి, కరెక్ట్గా ఒక 10 నిమిషాలు అలా ఉంచుకోండి. మనకి కొంచెం సగం వరకు బాయిల్ అవుతాయి అవి, మనకి ఆ క్యాలీఫ్లవర్ అనేవి. మరి బాగా మెత్తగా అయితే మనకి మంచిగా రావు, క్యాలీఫ్లవరు మొత్తం మెత్తగా అయిపోతాయి. ఇలా చూడండి, ఆ 10 నిమిషాల తర్వాత నేను వెంబటే ఆ వేడి నీళ్ళని వంపేసి వాటిపైన చన్నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒక గిన్నెలో చన్నీళ్ళు పోసుకొని ఈ పీసెస్ని వేసుకున్నాను. ఆ తర్వాత చల్లగా అయిన తర్వాత తీసుకొని ఒక గిన్నెలోకి అయితే వేస్తున్నాను. కొంచెం మనం ఆ పీస్ అనేది పట్టుకుంటే కొంచెం గట్టిగానే ఉండాలి, అలా ఉండేటట్లు చూసుకోండి, మెత్తగా అయిపోయేలాగా చూడొద్దు. ఆ తర్వాత నేను దీంట్లోకి కార్న్ ఫ్లోర్ వేస్తున్నానండి. కార్న్ ఫ్లోర్ అయితే ఒక 4 స్పూన్స్ వరకు అయితే వేస్తున్నాను. అలాగే మైదా పిండి కూడా ఒక 4 స్పూన్స్ వేస్తున్నాను. బాగా ఎక్కువగా వేసుకున్న కోటింగ్ అనేది బాగా ఎక్కువగా ఉండి పిండి పిండిలాగా ఉంటాయి, అందుకే కొంచెం తక్కువగానే వేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది, పిండి అనేది ఎక్కువగా లేకోకుండా ఉంటుంది. ఇలా చూడండి, ఇలా కలుపుకొని మనకి ఈ పిండికి మొత్తం ఆ ముక్కలకి మొత్తం పట్టాలి కాబట్టి లైట్గా కొన్ని వాటర్ తీసుకుంటున్నాను. కొంచెం ఇలా వాటర్ చల్లుకుంటూ మన ఆ పిండి మొత్తం కూడా మన ముక్కలకి ఆ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు కూడా చాలా నెమ్మదిగా కలుపుకోండి, మనకి అవి మళ్ళీ మెత్తగా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, మెత్తగా ఉంటుంది, మెత్తగా అయిపోతాయి. ఇలా చూడండి, మనకి ఇలా అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనకి వాటర్ లాగా కూడా ఎక్కువగా ఉండొద్దు, ఓన్లీ మనకి పిండి అనేది ఆ ముక్కలకి పట్టే విధంగానే ఉండాలి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకొని ఆయిల్ కూడా వేడైంది. ఇప్పుడు ఇలా చూడండి, ఆయిల్ వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇవి పకోడీలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క పీసెస్గా మొత్తం వేసేసుకోవాలి. నేనైతే ఇప్పుడు సగం సగం వేస్తున్నానండి, ఎందుకంటే కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను సగం సగం వేసుకొని ఫ్రై చేస్తున్నాను 2 సార్లు. ఇలా చూడండి, వేసుకున్న ఒక 5 నిమిషాలకి ఇలా మనకి అతుక్కుపోతాయి కాబట్టి ఇవి కొంచెం చిన్నగా ఇలా గరిటెతో ఇలా అనుకున్నా మనకి విడిపోతాయి, లేకపోతే మనం ఫ్రై చేసుకున్న తర్వాత అయినా విడి తీసుకోవచ్చు ఆ పీసెస్ని ఒకవేళ అతుక్కుంటే.
ఇలా చూడండి, మనకైతే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నాను నేను. లో ఫ్లేమ్లో కూడా వద్దండి, మనకి ఆయిల్ అనేది బాగా ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఆ ముక్క, గోబీ ముక్క అనేది, క్యాలీఫ్లవర్ అనేది మనకి లోపల కూడా పచ్చిగా ఉండకుండా మంచిగా ఉడుకుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోండి, మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, మరలా నేను ఆయిల్ వేసుకొని ఆయిల్లో మొత్తం మరలా ఒకసారి వేసుకుంటున్నాను. ఉన్న ముక్కలన్నీ కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను. మంచి కలర్ వచ్చింది కదా, ఇప్పుడైతే నేను ఆ పీసెస్ అన్నింటినీ కూడా తీసేస్తున్నాను. ఇలా చూడండి, ఇప్పుడు అన్నీ తీసుకున్న తర్వాత ఆయిల్ అంతా తీసేసి లాస్ట్లో కొంచెం తాలింపు వరకు కొంచెం ఆయిల్ ఉంచాను. ఒక 2 స్పూన్ల వరకు ఉంచినా చాలండి ఆయిల్. ఉంచేసి ఇప్పుడు దాంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, అలాగే క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్ అండి. క్యారెట్ని కూడా వేసాను నేనైతే సన్నగా కట్ చేసుకొని. ఇవి లైట్గా ఫ్రై అవ్వాలి, బాగా అవ్వద్దండి ఫ్రై, లైట్గా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు మనం సాసెస్ వేసుకుందాము. మనం ఏమేమి సాసెస్ వేసుకోవాలనుకుంటే, టమాటా సాస్ అండి, టమాటా సాసు ఒక 4 స్పూన్స్ వరకు అయితే వేసాను. అది ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి, మనకి ఉల్లిపాయలు మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు సాసెస్ వేసుకోవాలి. ఇప్పుడు టమాటో సాసు ఒక 4 స్పూన్స్ అయితే వేసాను. ఆ తర్వాత రెడ్ చిల్లీ సాస్ అండి, రెడ్ చిల్లీ సాస్ కూడా ఒక 2 స్పూన్స్ అయితే వేసాను. ఆ తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ కూడా ఒక 2 స్పూన్స్ వేసాను. అలాగే వెనిగర్ అండి, వెనిగర్ అయితే ఒక కప్పు, దానికి ఉన్న కప్పుతో ఒక కప్పు అయితే పోసుకున్నాను. అలాగే డార్క్ సోయా సాస్ అండి, డార్క్ సోయా సాస్ కూడా ఒక 1 స్పూన్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇలా చూడండి, ఇవన్నీ వేసుకొని ఒకసారి ఇలా అయితే కలుపుతూ కొంచెం సేపు ఉడకనివ్వాలి, అవి ఒక 5 నిమిషాల వరకు. లైట్గా సాల్ట్ వేసుకోండి, మనకి టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్, బాగా వేసుకోవద్దు, మనకి సాసెస్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకోండి సాల్ట్. ఇలా చూడండి, నేనైతే ఫ్లేమ్ కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉడకనిస్తున్నాను, అది కొంచెం దగ్గరికి అయ్యేలాగా రావాలి. ఆ తర్వాత నేను కొన్ని వాటర్ పోసుకుంటున్నానండి, మనకి బాగా డ్రైగా అయిపోతే మనకి బాగుండదు కదా, అందుకే కొంచెం వాటర్ పోసుకొని అది కూడా కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకొని, ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ పీసెస్ ఉన్నాయి కదండి, అవి మొత్తం దీంట్లో వేసేస్తున్నాను. మనకి ఆ సాసెస్ అనేవి కొంచెం మన వీట్ పీసెస్ కూడా పట్టాలి కాబట్టి కొంచెం వాటర్ లాగా పల్చగా ఉన్నప్పుడే మనం ఈ పీసెస్ అనేవి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. చూడండి, మీకు కలర్ కావాలి అనుకుంటే ఫుడ్ కలర్, రెడ్ ఫుడ్ కలర్ కూడా కొంచెం వేసుకోవచ్చు వాటర్లో కలిపి, ఇప్పుడైనా వేసుకోవచ్చు. లేదనుకుంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడైనా ఆ పిండితో పాటు కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకొని కలుపుకోండి కలర్ కావాలి అనుకుంటే. ఇలా చూడండి, నేనైతే ఇవి మన మొత్తం కలిపేస్తున్నాను. ఇప్పుడు మనకి ఆ సాసెస్ అనేవి కూడా మన పీసెస్కి, గోబీ పీసెస్కి మొత్తం మంచిగా పట్టేసాయి కదా. ఇప్పుడు మనం ఇంకా నీకు మీకు ఎవరికైనా ఇలా సాసెస్ లాగా సాస్ లాగే ఉండాలి, కొంచెం అలా గ్రేవీ లాగే ఉండాలి అనుకుంటే ఇలా తీసేసుకోవచ్చు. లేదు ఇంకా ఫ్రై లాగా ఉండాలి అనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువసేపు ఉంచేసి తీసేయండి. ఇక ఇలా చూడండి, మనమైతే మనకి మంచిగా ఎంతో టేస్టీగా గోబీ మంచూరియా అయితే రెడీ అయిపోయిందండి. వీటిపైన మీకు స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే మామూలు ఆనియన్స్ అయితే వేసాను నేను ఇప్పుడు. అలాగే కొత్తిమీర, కొంచెం లెమన్ ఉంటే లెమన్ కూడా పిండుకొని తినండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనకైతే నేను చూపించిన విధంగా అయితే మనకి లోపల కూడా మంచిగా గోబీ కూడా మంచిగా కుక్ అయింది, అలాగే మన సాసెస్ కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోయాయి. నేను చెప్పిన క్వాంటిటీ అయితే మన కొంచెం పెద్ద పువ్వు అండి, కొంచెం పెద్ద పువ్వుతో తీసుకున్నాను నేను. అవి మనందరికీ ఎంతో ఇష్టమైన గోబీ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం కూడా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.
మీ కామెంట్ని కూడా మాకు తెలియచేయండి. ఈ వీడియో చూసినందరి వారికి కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.